हाय अंडी, अंदर की नमस्कारम। पृथ्वीराज गार्डन की स्वागतम। प्लीज लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। ई रोज मन गार्डन लो रकरकाल कूरगायलु उन्नायंडी, हार्वेस्ट चेसुकुंदाम रंडी। एनुगु तोंडम बेंड, वैट बेंड, वैट नाट बेंड अंडी। इदी ఇక్కడొకటి చూసి రా, ఎంత గట్టి స్టెమ్ ఇది, కాయలు ఏతదేను చూడండి. ఇక్కడ బోడ కాకరకాయలు చూశారండి, ఎంత దండెం తీగలాగా ఎలా ఉన్నాయో. ఒక్కొక్క కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉందండి. ఇలా మనకు గుత్తులు గుత్తులు వస్తున్నాయి. మన కాడ సీడ్స్ కూడా ఉన్నాయండి, చూడండి. ఇవి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో, గ్రీన్గా. ఈ వానలు కూడా వస్తున్నాయి అండి, వానలకైతే సైజు కూడా పెరిగింది. ఒకే కాడ 6 కాయలు 7 కాయలు ఉన్నాయి చూడండి. మీరు ఇంత పంట మనకు రావడానికి కారణం ఫెస్టిలైజర్ అయినండి. మనం మునగాకు, బెల్లం, పప్పు అవన్నీ కలిపినే బకెట్ల కొద్ది పోసాను, పోసినాక ఈ కాయలు వచ్చాయండి. బోడగాకర కాయలు ఉన్నాయండి, ఇవి కట్ చేస్తున్నాను. చాలా పెద్దవిగాను ఉన్నాయండి. మనకు ఈ కాయలు చాలా బాగా వస్తున్నాయి. రేపు మా పాపకు తీసుకుపోదామని తెంచుతున్నాండి చూడండి. దండెం తీగలాగా ఎలాడుతున్నాయి దండాల కొద్ది మనకు చూడండి. ఒక్క కొమ్మకు వచ్చినాయి 6 కాయలు. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉంది, ఇగో పురుగు కూడా దీనిపోయిందండి చూడండి. ఇగో ఇట్లా చిన్నప్పుడు వర్షాలకు కొంచెం రాకుంటుంటే పురుగు దీనిపోయింది. దీని పక్కన కాయ మంచిగానే ఉందండి చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయో ఈ కాయలు, ఆకాకరకాయలు మనకైతే బాగానే వస్తున్నాయండి. ఇక్కడ చూశారండి పండ్లు పండినాయి. ఈ పండ్లను కూడా హార్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ వర్షం వస్తేట్టుంది. అక్కడే కాదండి, ఇక్కడ కూడా పండు పండింది. ఇంకా ఇక్కడ ఒక పెద్ద కాయ ఉంది చూడండి, ఈ కాయ కూడా తెంచుతున్నా. ఇక్కడ కూడా ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇది మొగ పువ్వు అండి. ఇగో ఇలా వస్తాయి, ఇలా బుడగ వచ్చి ఆ బుడగకు ఈ ఫ్లవర్ అనేది వస్తుంది. ఇది ఆడదండి. ఇగో ఇలా పిందెలాగా వచ్చి, ఇగో ఇలా పిందెలాగా వస్తుందండి. ఇలా పిందెలాగా వచ్చి ఇలా ఫ్లవర్ వస్తుంది. అయితే ఈ ఫ్లవర్ ఇచ్చుకున్నాక దీనికి దీనికి పాలినేషన్ అనేది చేయాలండి. అప్పుడు మనకు కాయ అనేది నిలుస్తుంది. ఇంకా ఇక్కడ కూడా 2 ఉన్నాయండి. ఇగో చూడండి పురుగు పడుతుంది వర్షాలకు. ఇగో ఇక్కడ కూడా 2 పండ్లు ఉన్నాయండి. ఇవి కూడా తెంపేస్తున్నాను, ఎందుకంటే పండ్లు పండినాయి. పండితే ఇవి పిట్టలు కూడా దినిపోతున్నాయండి, అందువల్ల తెంపేస్తున్నాను. ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఆకాకర విత్తనాలు మన దగ్గర ఉన్నాయండి, కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. 100 రూపాయలకు 20 సీడ్స్ అండి. ఇగో ఇక్కడ కూడా 2 ఉన్నాయండి చూడండి, ఎంత చక్కగా దాచుకుంటున్నాయో ఇవి. అవి దాచుకోవట్లేదు, మనమే కనిపెట్టట్లేదు, ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ పొట్లకాయ ఉందండి. ఇగో దీన్ని చూడండి, ఇలా ఒడిపెట్టి తెంచేస్తాను. చూడండి ఎంత చక్కగా దిగిపోయిందో పొట్లకాయ. ఇగో ఇది సీడ్స్ కండి. ఇగో ఇవన్నీ పిందెలేను, మళ్ళీ ఇవన్నీ పిందెలేను. ఇగో చూడండి ఎన్ని పడ్డాయో పిందెలు. ఇగో ఇక్కడ కూడా ఉంది చూసారా పిందెలు. ఇది విత్తనానికి ఈడొక్క పొట్ల పిందె. ఇగో ఈడొకాయ అండి. మనకు పొట్లకాయలు అయితే బాగానే వస్తున్నాయి. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి, గుత్తులు గుత్తులు వస్తున్నాయి మనకు వంకాయలు అయితే చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి, లేతగా ఉన్నాయండి వంకాయలు, మంచిగా పిందెలు. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇవి పెద్ద కావు, ఇది ఇంతే సైజు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది ఒక్క కాయ. ఇక్కడ ఒకటి, ఇక్కడ
ఇక్కడ ఇది బాపట్ల వంకాయ అటండి ఇది కూడా కట్ చేద్దాం ఇక్కడ బ్లాక్ వంకాయలు ఇవి కూడా కట్ చేస్తున్నా చూడండి ఇది ఎంత పెద్దగుందో వంకాయ చాలా పెద్దగుందండి ఇలాంటి ఒక నాలుగు అయితే కూర అయితే ఈడ కూడా ఇంకోటి ఉంది ఇది కూడా చాలా పెద్దనే ఉందండి ఇదో రకమండి వంకాయ ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి ఇంకా ఇవి కూడా కట్ చేస్తున్నా చిన్నగా ఉన్నాయండి ఇగో చెట్లకు కాయలు అయిపోతే ఇలా నేను కట్ చేసుకున్నాను కాయలు అయిపోయినంత వరకు కట్ చేస్తే ఈ నుంచి ఇగుర్లు కూడా వస్తున్నాయి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో ఇగుర్లు ఈ మొండాలకు మంచి కాయలు వస్తాయండి ఇక్కడ బీరకాయ ఉందండి లాంగ్ బీర ఇది కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ లూబియా బీన్స్ అండి చూడండి లేతగా ఉన్నాయి చాలా పెద్దవిగాను ఉన్నాయి వీటిని లూబియా బీన్స్ అంటారు వీటిని లూబియా బీన్స్ అంటారండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ నేతి బీరకాయ ఉందండి చాలా పెద్దగాను ఉంది చూడండి ఎంత పొడవు ఉందో ఈ సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు చూస్తున్నా ట్రై చేస్తున్నాండి ఇది రావట్లేదు కట్ చేయాలి కట్ చేసి చూపిస్తాండి ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి ఇక్కడ కూడా పొట్లకాయలు ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పొట్లకాయ ఇది సీడ్స్ కొదిలేశానండి పిచ్చుక పొట్ల సీడ్స్ కొదిలేశాను ఇది రెండో పొట్లకాయ చూడండి అక్కడ దొండకాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేస్తాను మనకు అందట్లేదండి ఇగో ఈ ఫ్లవర్స్ చూడండి ఉదయం నుంచి సాయంత్రం దానిక పెట్టుకున్నా కూడా సూపర్ ఉంటాయి ఇగో మా ఉమా చూపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఈ విత్తనాలు కూడా మేము అన్నీ విత్తనాలు కొన్న వాళ్ళందరికీ ఈ సీడ్స్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లవర్స్ కుటుంబ మాధవ అక్క గారు పంపించారండి ఇది ఫారెన్ వెరైటీ క్యాప్సికమ్ చూడండి ఎంత బాగుందో ఇది ఒక కాయ వేసుకుంటేనే సరిపోయిద్దటండి కేజీ కూరగాయలలో చాలా స్పైసీగా ఉంటుందట మాధవ అక్క థ్యాంక్స్ అక్క నువ్వు ఇచ్చిన కూరగాయలు మిర్చి నేను పండించానక్క ఇక ఇక్కడ బీన్స్ ఉన్నాయి తెంపుద్రావమ్మా ఇక్కడ బీన్స్ ఉన్నాయండి అవి కూడా తెంపుతుంది చూడండి ఈ బీన్స్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఉమ అంటుంది నా పొడుగున్నాయి అక్క అంటుంది ఇంత పెద్దగా అసలు చాలా లోళ్ళు కూడా దాపియారు తెంపేసేయి అవి కూడా ఇక్కడ రెడ్ ముల్లంగి ఉన్నాయండి ఇవి కూడా తీసేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకో ఈడ కూడా ఉంది కానీ దీన్ని సీడ్స్ కొదిలితే బాగానే ఉంటుంది కానీ వద్దులేండి తీద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా తీసేద్దాం రెడ్ ముల్లంగి చూసారా మనకు మోరంగడ్డలాగున్నది ఇది చూడండి ఇక్కడ మునక్కాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను చూడండి రెండు మూడు ఇక్కడ కూడా ఒకటి ఉందండి నాలుగు కాయలు వెళ్ళినాయి మనకు మునక్కాయలు ఓ పైన కూడా ఒకటి ఉందండి దాన్ని కూడా కట్ చేసి మీకు చూపిస్తాను కాయలండి ఎంత లేతగా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూడండి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు ఇక్కడ కూడా ఒకటి ఉందండి చిన్నది ఇంకో కానీ ఇది నిండు గ్రీన్ కలర్ అండి బెండకాయలు చూసారా ముదురాక పచ్చ నాటు బెండకాయలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెడ్ బెండ అండి పింక్ బెండ పిండి పింక్ కలర్ అండి చూడండి ఎంత పింక్ కలర్ ఉందో ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను
ఇక్కడ గోర్జికుడుగాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను గోకరకాయలు గోర్జికుడుగాయలు అంటారు కదండి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను గోర్జికుడుగాయలు చూడండి చెట్లు మొత్తం వర్షాలకు వస్తేనో అతివృష్టి అనవృష్టి అంటారు కదండి చూడండి ఇలా అయ్యాయి చెట్లు ఇక్కడ గోకరకాయలు ఉన్నాయండి చూడండి ఈ చెట్టుకు ఎంత బాగున్నాయో మనకు కాయలు రెడీ అయినాయి మాత్రమే కట్ చేసుకుందామండి మనకు లేట్ గా కూడా కొంత పూత వస్తది కదా పూత వచ్చేయని కాయలు అయినాయండి చూడండి ఒక చెట్టుకి ఎన్ని ఇల్లాయో ఇట్లా నాలుగు చెట్లు వేసుకుంటే సరిపోతాయండి గోకరకాయలు చూడండి ఈ చెట్టుకి ఎలా ఉన్నాయో చాలా బాగా వస్తున్నాయండి గోకరకాయలు మనం ఇయే అయిపోతున్నాయని మళ్ళీ కొత్త చెట్లు కూడా పెట్టానండి రేపు మా పాపకాడికి పోతున్నా ఖమ్మం అందువల్ల ఇవన్నీ కట్ చేస్తున్నండి చూడండి చెట్టేమో చిన్నది కాయలు చాలా పెద్దయి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చెట్టుకు చూడండి ఈ రోజు మనం తీసుకున్న హార్వెస్ట్ అండి బోడగాకరకాయలు గోకరకాయలు పుదీనా పొట్లకాయ గ్రీన్ లాంగ్ బీన్స్ విత్తనాల కోసం అండి దొండకాయలు గోంగూర గ్రీన్ లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ నాటు బీర లాంగ్ బీర నేతి బీర గ్రీన్ బెండ రెడ్ ముల్లంగి ఇంకా ఆకాకర సీడ్స్ కోసం అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చండి వంకాయలు గోంగూర చిక్కుడుగాయలు చూశారు కదా ఎంత పెద్ద హార్వెస్ట్ తీసుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బై